హలో ఫ్రెండ్స్ దిస్ ఈస్ హరిప్రియ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో మిక్స్డ్ వెజిటబుల్ కుర్మా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే అన్నం పూరి చపాతి పుల్క ఇలా వేటిలో అయినా సూపర్ కాంబినేషన్ అని చెప్పచ్చు ఇంకా వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా బీన్స్ బంగాళదుంపలు క్యారెట్ ఒక స్వీట్ కార్న్ ఇంకా గ్రీన్ పీస్ కూడా కావాలి గ్రేవీ కోసం మసాలా పేస్ట్ని సిద్ధం చేసుకుందాం ఫస్ట్ ముందుగా ఒక బాండీ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఒక ఉల్లిపాయను సన్నగా పొడుగ్గా కట్ చేసింది వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్ పింకిష్ కలర్లో వచ్చిన తర్వాత ఒక మిక్సీ జార్లో వీటిని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం అదే కడాయిలో పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి దాని తర్వాత ఒక పదిహేను జీడిపప్పులు కూడా వేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత దీనిలో ఒక గుప్పెడు వాటర్ మిలన్ సీడ్స్ వేసుకుని మరొకసారి కలుపుకోవాలి తర్వాత దీనిలో ఒక బిర్యానీ ఆకు తర్వాత ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు ఇలాచి తర్వాత నాలుగైదు లవంగాలు కూడా వేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇంకా ఈ కొబ్బరి మిశ్రమాన్ని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసేసుకోవాలి అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న బీన్స్ బంగాళదుంప ముక్కలు క్యారెట్ ఆ తర్వాత స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ దీనిలో గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఈ వెజిటబుల్స్ అన్నీ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఒక మూత పెట్టేసుకుని కాసేపు వీటన్నిటిని మగ్గనివ్వాలి ఈ వెజిటబుల్స్ అన్నీ బాగా మగ్గిన తర్వాత నెక్స్ట్ దీనిలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకుని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ బాగా ఉడికిన తర్వాత నెక్స్ట్ దీనిలో సాల్ట్ యాడ్ చేసుకోవాలి రుచికి తగినట్టుగా ఇక్కడ నేను పింక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీనిలో రెడ్ చిల్లీ పౌడర్ దాని తర్వాత కొద్దిగా పసుపు జీలకర్ర పొడి ధనియాల పొడి వీటిని ఒకసారి బాగా కలుపుకుని ఆ తర్వాత గరం మసాలా కూడా యాడ్ చేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి స్పైసెస్ అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే వెజిటబుల్ కుర్మా రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేయండి మరోసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను నేను మీ హరిప్రియ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్